హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదేంట అనుకుంటున్నారా? సేమియా ఉప్మా అండి. నేను అసలు అంటే చిన్న బాబుకు ఫుడ్ పెడుతూ ఉన్నాను. సో నేను అసలు ఎన్ని వాటర్ వేసానో కూడా నేను మర్చిపోయానండి. ఎక్కువ వాటర్ వేసినట్టున్నాను. ఇంకా అది సిమ్లో పెట్టేసి వదిలేశాను. చూసేసరికి ఏమో ఇలా మొత్తం ఉగ్గులాగా అయిపోయిందండి. చూడగానే భలే నవ్వు వచ్చేసింది, ఇదేంటి ఇలా అయిపోయింది అనేసి. ఇంకా కానీ ఏం చేస్తాము, అదే తినేసాము. టేస్ట్ బాగానే ఉందండి, బట్ వాటర్ ఎక్కువ వేసేసినట్టున్నాను నేను. సో అలా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మా చిన్నోడికేమో ఫుడ్ తినిపించేసి ఎత్తుకున్నానా, అసలు చూడండి ఎలా అసలు ఎలా చూస్తున్నాడో. అంటే ఇంకా దూకేద్దామన్నట్టు చూస్తున్నాడండి ఆ కెమెరా వైపు. అయితే బాగా అల్లరి తయారైపోయాడు. ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారండి, మటన్ చేసేయమని. బయటికి వెళ్దాము, సో త్వరగా వంట చేసేసేయమన్నారు. ఇంకా అందుకే ఇక్కడ నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలనైతే అంటే ఇవాళ సండే కదండి, సో కింద ఆడుకోవడానికి మరి రిషిబాబు అయితే వెళ్ళిపోయాడు. అంటే ఇంటి దగ్గర అయితే ప్లే టైమ్ అని ఉంటుందండి. సో వీకెండ్ అయితే మార్నింగ్ 11 నుండి మనము 1 వరకు ఆడుకోవచ్చు. సో అలా టైమింగ్స్ అయితే ఉంటాయి. ఇంకా టైంలో ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ ఎందుకో మనసు కొంచెం బాధగా అనిపించింది, ఏంటి అనేది మీకు చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెము మసాలా వేశానండి. అంటే ఈ మధ్య ఎక్కడో వీడియోలో చూశాను, ఫస్టే అలా మసాలా దినుసులు వేస్తే సో మనకి నార్మల్గా గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది అనేసి అది వేసేసి. ఇంకా పచ్చిమిర్చి వేసానండి. నార్మల్గా మనం ఎంత కారపొడి వేసుకున్నా సో ఇలా పచ్చిమిర్చి మధ్యలోకి విరిచేసి వేసేసారనుకోండి, టేస్ట్ బాగుంటుందంట. సో అందుకే ఇవాళ కొత్తగా ట్రై చేద్దామనేసి అయితే చేసేసాను. యాక్చువల్గా అయితే మటన్ కేజీ తీసుకొచ్చారండి, నేను వద్దని చెప్పాను. ఎందుకులే అంటే ఇంకా 2 టైమ్స్కి ఉంటుంది కదా, మళ్ళీ కుక్ చేసుకోవడానికి అంటే అవసరం ఉండదు, సో చేసేయని చెప్పారు. అసలు కానీ నైట్ అంతా మటన్ అయితే మిగిలిపోయిందండి. నేను అప్పటికే చెప్పాను వద్దు తినము ఇంత కర్రీ అంటే. ఇంకా మా హస్బెండ్ చెప్తే వినలేదు, చేసేయి ఉంటుంది అన్నారు. కానీ నైట్ అంతా మటన్ అయితే మిగిలిపోయిందండి. ఇంకా నేనైతే దాంట్లో ఫుల్గా కొత్తిమీర పుదీనా అయితే వేసేసాను. అంటే కొంచెం కారం తక్కువగానే వేస్తానండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో కారం తక్కువగానే వేసేసి ఇంకా అది గరం మసాలా అవన్నీ వేసేసి చేశానండి. ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్ మాత్రం చాలా బాగుందండి. కరెక్ట్గా మనకి మంచిగా అంటే ఒక ఇదైతే 5 లీటర్ కుక్కరు, మనకి కేజీన్నర అలా మటన్ అయితే ఉడుకుద్ది. నేనైతే లింక్స్ కింద ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మన కూపన్ కోడ్ కూడా యూస్ చేయండి. ఇంకా అందుకే ఎలాగూ ఓన్లీ 2-3 మెంబర్స్మే కదా అనేసి అయితే వాటర్ కూడా ఎక్కువే వేయకుండా పెట్టేశాను. ఒక 5-6 విజిల్స్ పెట్టానండి. మటన్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఇంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకంటే రుషిబాబు కూడా తింటాడు కదండి, అందుకే కొంచెం ఎక్కువ సాఫ్ట్గానే ఉడికించేస్తాను. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూడండి అల్లరి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలాంటి పజిల్స్ బుక్ ఎన్ని కొన్నారో, రీసెంట్గా కూడా ఈ బుక్ తీసుకున్నారండి. బట్ ఋషికైతే అంటే ఋషి అయితే పెద్దోడు అయిపోయాడండి. ఇదైతే ఇంకా కొంచెం చిన్నపిల్లలకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారు కదా, సో మీ పిల్లలకి కొంచెం యాక్టివిటీ లాగా ఇప్పుడే కలర్స్ నేర్పిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకైతే ఇలాంటి బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఒకవేళ చూస్తాను, లింక్ ఉంటే పెడతాను. సో ఇలా ఏబిసిడీలు ఇలా వస్తాయండి, మనము పిల్లలకి ఇచ్చామనుకోండి తీసేసి బాగా యూజ్ అవుతుంది యాక్టివిటీ బిల్ ఇది అనేసి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టున్నాను, చాలా బాగుంది బుక్ అయితే. సో ఇలా పజిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి. ఎవరికైనా మనము 1 ఇయర్ బర్త్డే వాళ్ళకి అలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకోండి, ఇదైతే చాలా బాగుంటుంది కదా. మేము అదే అనుకున్నాము. ఇంకా ఈ బుక్ అయితే ఋషికి ఇప్పుడు ఋషికి ఇవన్నీ వచ్చేసాయండి. సో లడ్డు బాబు కోసం అయితే ఇంకా ఈ బుక్ అయితే దాచేస్తాను. బుక్ మాత్రం చాలా బాగుందండి, మీ పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసారు కదా ఎన్ని పజిల్స్ ఉంటాయో. సో మీకు కానీ అంటే మా ఋషిబాబుకి ఏం బొమ్మలు కొన్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. మేమైతే చాలా పజిల్స్ మౌంటరీ టాయ్స్ అంటారు కదా అలాంటివి చాలా తీసుకున్నామండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఫుడ్ పెట్టేశాను. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదండి, ఆయన తింటూ ఋషిబాబుకి తినిపించేశారు. ఇంకా నేనేమో చిన్నబాబుని పట్టుకున్నాను. ఇంకా చిన్నబాబుకి కూడా ఫుడ్ పెట్టేసి మేము మాల్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్కి ఏమో కొంచెం టీషర్ట్లు ఏవో తీసుకుంటాను అన్నారు. సో సరే కదా, ఇంకా మాల్కి వెళ్తే పిల్లలు కూడా కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అంటే ఇన్ని రోజులు కొంచెం సిక్గా ఉన్నాం కదా
కదండి, అందుకే అనేసి ఇంకా వెళ్దాము అనుకున్నాము. ఇక్కడ రెడీ అయితే కూర్చున్నానండి. మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసిందండి. ఏంటి అంటే ఆ ఇంటి కీస్ ఉంటాయి కదా, కొత్తగా చేపించాము, అవి లాక్ అవ్వట్లేదు. మేము లాక్ చేస్తే అసలు ఎంత ట్రై చేసామో, అంటే మంచిగా రెడీ అయిపోయి పిల్లలు అందరం రెడీ అయిపోయి కూర్చున్నాక ఆ లాక్ ఏమో లాక్ అవ్వట్లేదండి. కింద సెక్యూరిటీని తీసుకొద్దాం అనుకున్నాను, ఆయన ఏమో ఒక్కరే ఉన్నారంట, ఆయన రాను అన్నారు. ఇంకా వేరే అంటే బిల్డింగ్లో వేరే అంకుల్ ఉంటారు, సో ఆయనకైతే కాల్ చేసాము. అసలు ఎంత ట్రై చేసినా, అంటే అది చాలా ఓల్డ్ది అనుకుంటా అండి, అసలు లాక్ ఎంత ట్రై చేసినా అవ్వలేదు. మా హస్బెండ్ ఏమో నన్ను తిడుతూ ఉన్నారు, నువ్వు చూసుకోవాలి కదా ఇలాంటివి అనేసి. ఇంకా అమ్మే అన్నీ చూడాలండి, నాకైతే అర్థం కాదు. మా హస్బెండ్ ప్రతిదానికి నన్నే అంటారు, అన్నీ చెక్ చేసుకోవాలి కదా, ఆ లాక్ పడుతుంది అంటే లాక్ అవుతుంది అవ్వదు నేనేం చూసుకుంటాను చెప్పండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఇన్ని రోజులు లాక్ వేయట్లేదా, ఏం చేస్తుంటావు, చూసుకోవా అది ఇది అనేసి చెప్పారు. ఇంకా కింద నుంచి అంకుల్ని తీసుకొస్తే ఆయన మాత్రం ఇంకా సెట్ చేశారండి. అందులో కొంచెం ఆయిల్ వేశారు, అందుకే అది లోపల హార్డ్గా అయిపోయినట్టుంది, అది తిరగట్లేదు. అదే చెప్తూ ఉన్నారు, మీరు కొంచెం ఆయిల్ వేసేసి అప్పుడప్పుడు ఇలా తిప్పండి అనేసి. కానీ ప్రతిదానికి అండి, అబ్బాయిలు అమ్మాయినే అంటారు కదా, మా ఇంట్లో అంతే అండి. మా హస్బెండ్ అయితే ప్రతిదానికి నన్నే అంటూ ఉంటారు. అండ్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను లాస్ట్ టైం కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, అందులో ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను. మా పిల్లలిద్దరికి ఇవాళ సేమ్ డ్రెస్ వేసానండి. ఆ డ్రెస్ వేసినప్పుడైతే నిజంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎట్ ఎ టైం ఒక్క నిమిషం అయితే నాకైతే బాధ వేసిందండి. యాక్చువల్గా నాకైతే కొత్త డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా సేమ్ సేమ్ ట్విన్నింగ్ వేసుకోవాలి, అలా అయితే చాలా ఉంటుంది. సో నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, మా అక్కతో పాటు నేను, మా అక్క నేను సేమ్ వేసుకోవాలి, సేమ్ ఉంటాము మేమిద్దరము, అలా అని ఎప్పుడు అనుకునేదానండి. బట్ ఆ కోరిక అయితే అస్సలు నెరవేరలేదు. నాకెంత అంటే అప్పుడప్పుడు సమ్టైమ్స్ మనం ఆలోచించామనుకోండి చాలా బాధ వేస్తుంది కదా, నాకైతే అలాంటి ఏమైనా చిన్న చిన్నవి గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుందండి. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఏమి అలా బాధపడద్దు అంటే అనేసి. ఇంకా ఆ బాధ అయితే చెప్పలేనులేండి, ఆ బాధ అయితే నాకైతే ఇంకా నా ఆ కల మాత్రం ఎప్పటికీ నెరవేరదేమో. అసలు మా హస్బెండ్కి అదే చెప్తూ ఉంటాను, ఒకవేళ మా అక్క ఉంటే ప్రతిదీ నాకు ఏదైనా కొంచెం మనసులో ఏదైనా అనిపించినా, అంటే అమ్మ వాళ్ళతో చెప్తామండి, బట్ ఎంతైనా సిబ్లింగ్స్తో చెప్పుకున్నది వేరేగా ఉంటుంది కదా. ఆ బాధ అయితే నిజంగా అండి అలానే ఉండిపోయింది, ఏం చేస్తాను చెప్పండి. అందుకే అండి మన అంటే మనం ఎప్పుడైనా మనం ఒకరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో ఒకరిని మిస్ అయినాక అంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని మిస్ అయినప్పుడు ఆ బాధ తెలుస్తుందండి. నిజంగా నాకైతే ఇప్పటికీ తలుచుకుంటేనే అసలు ఎంత బాధ వేస్తుందో. ఇంకెక్కడికైతే మాల్కి వచ్చేసామండి. మాల్లో లోపల మొత్తం పార్కింగ్ లేదనుకుంటా, బయట ఇట్లా అవుట్ సైడ్ పార్కింగ్ ఇచ్చారు. రాగానే 120 రూపీస్ అట అండి, మనం ఎంతసేపు అయినా పార్క్ చేసేయచ్చు. ఇంక ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము, ఎన్ని కార్లు ఉన్నాయో. ఇంకా మా రిషబాబు అయితే అంత ఎగ్జైట్ అయిపోయాడా, కార్ ఎక్కగానే నిద్రపోతాడండి. ఇంకా వాడిని లేపాలి ఇప్పుడు. ఇంక ఇద్దరిని అంటే ఇంకా చిన్నబాబుని ఎత్తుకోవాలి కదండి. అండ్ చాలామంది స్ట్రాలర్ తీసుకోమంటున్నారు, అదే ఆలోచిస్తున్నాను స్ట్రాలర్ తీసుకోవాలా లేదా అనేసి. అంటే ఇంకా స్ట్రాలర్లో పెద్దగా కూర్చోడండి, ఇంకా చిన్న సైకిల్ ఉంటుంది కదా అలాంటిదే తీసుకుందాము, సో బయటకు వచ్చినప్పుడు కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంక మాల్కి అయితే వచ్చాము. మా పిల్లలు మాత్రం భలే ఎగ్జైట్ అయిపోయారండి. మరీష్ బాబు అంటే మా దగ్గర ఇంకా ఆ ప్లే కార్డ్ అని ఉంటుంది అన్నట్టు, అందులో గేమ్స్ ఆడుకోవచ్చు, సో అందులో ఆడుకుందాం అనేసి అయితే అనుకుంటున్నారు. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీద్దామని ఎంత ట్రై చేసినా, ఒకసారి ఏమో పెద్దోడు చూడు, ఒకసారి ఏమో చిన్నోడు చూడండి. ఈ రెండు లాస్ట్ టైము జూడియోలో తీసుకున్నానండి డ్రెస్సెస్, ఇద్దరు పిల్లలకి సేమ్, భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇద్దరు. ఇంకా కొంచెం హెయిర్ వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఇప్పటికైనా క్యూట్గానే ఉన్నారు. సో మా పాపం అండి, మా హస్బెండ్ నార్మల్గా బట్టలు తీసుకుందామనైతే వచ్చామా, అసలు ఆ టీషర్ట్లే తీసుకొనియలేదండి మీ పిల్లలైతే. అంటే ఇంకా ప్లే జోన్లోకి వెళ్ళిపోయారా, ఇంకా ఆటలే. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద బాబుని ఆడిపిస్తూ ఉన్నాము, ఇంకా మా చిన్నోడు కూడా చూసి ఎగ్జైట్ అయిపోతున్నాడని చిన్న బాబుని కూడా కూర్చోబెట్టి ఆడిపించామండి. అసలు మా చిన్నోడు అయితే ముదరైపోతాడేమోనండి, అక్కడ చూడండి కూర్చోబెట్టగానే ఆ స్టీరింగ్ తిప్పేద్దాం అనేసి. అమ్మో ఇప్పుడే ఇలా ఉన్నాడండి, పెద్దగా ఎలా ఉంటాడో ఏంటో.
అంటే కొంచెం అబ్బాయిలు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కదా. సో పెద్దగా అంటే ఇందులో అయితే ఏం లేవండి. లాస్ట్ టైము లూలూమాల్కి వెళ్ళాము బెంగళూరులో. సో అందులో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ గేమ్స్. అప్పుడే మా హస్బెండ్ కార్ తీసుకున్నారంట, అందులో అయితే గేమ్స్ ఉండిపోయాయి. ఇంకా సరేలే ఉండిపోయాయి కదా అనేసి అయితే ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ బైక్ మీద కూర్చోబెట్టి అలా అలా కొద్దిసేపు అయితే ఇద్దరు పిల్లల్ని ఆడిపించారండి. నన్ను కూర్చొని ఆడు మమ్మీ అంటున్నాడు. అయ్యో బాబాయ్, నేను ఆ బైక్ మీద కూర్చోలేను, నాకు భయం అని చెప్పేశాను. ఇంక ఇక్కడ ఏదో రియల్ వాటర్ అండి అదైతే. ఈ గేమ్స్ కూడా భలే హ్యాప్ అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇంకా అన్నీ కొన్ని కొన్ని అంటే ప్రతి గేమ్ ఒక్కొక్కటి ఆడిపించేసి తీసుకొచ్చేసామండి. యాక్చువల్గా ఋషికి సమ్మర్కి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అటు వెళ్ళాం కదా, చాలా బోర్గా ఫీల్ అయిపోతున్నాడండి ఇక్కడ ఎవ్వరూ లేరు అనేసి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇలా మాల్స్కి వెళ్ళి ఇంకా అంతే కదా బయట తిప్పడము. పెద్దగా మమ్మల్ని ఇన్వైట్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. సో వచ్చేటప్పుడు అయితే అంటే మాల్లోనే ఈ ఐస్ క్రీమ్ అండి, అంటే నేను దీన్ని ఎప్పుడూ నార్మల్గా వీడియోస్లో చూశాను కానీ రియల్గా ఎప్పుడూ చూడలేదు. సరే బాగా అనిపించింది అనేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ మా ఋషిబాబుకు తీసుకున్నాము. భలే హ్యాపీగా అనిపించిందండి. ఆయన భలే డిఫరెంట్ డిఫరెంట్గా అందరికీ ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు. చాలామంది ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అండి. 195 రూపీస్ అంట బటర్ నార్మల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీము. బట్ ఇంకా పిల్లలు ఎగ్జైట్ అయిపోతారు కదా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ తీసుకుందాంలే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి అయితే తీసుకున్నారు. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎంత ఫన్ అనిపించిందో. చాలామంది అలానే చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఇలా ఇద్దామని ఇస్తాడా తీసేసుకుంటాడు. అసలు మా వాడైతే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయాడండి. నేను ఇది చూడడమే కానీ ఫస్ట్ టైం అంటే నేను ఐస్ క్రీమ్ తీసుకోవడం. బట్ కాస్ట్ మాత్రం ఎక్కువే కానీ ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. అదే అనిపించింది నేను వాడు తీసుకోవాల్సింది అనేసి, అంత టేస్టీగా ఉంది. కానీ ఇక్కడ ఆయన అది ఏదో డిఫరెంట్ ఐస్ క్రీమ్ అనుకుంటా అండి. అది ఇవ్వట్లేదు, పక్కకి మళ్ళీ ఐస్ క్రీమ్ సపరేట్గా పెట్టుకున్నాడు, అది ఇస్తున్నాడు. ఇంక ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ టర్న్ వస్తుందా అనేసి చాలామంది ఐస్ క్రీమ్లు అలానే చూస్తూ ఉన్నారండి. భలే హ్యాపీగా అనిపించింది. అండ్ బాగుంది కూడా ఐస్ క్రీమ్ అయితే, టేస్టీగా ఉంది చెప్పాను కదా. ఆ పక్కకు పెట్టుకున్నాడు, ఇంకా అది ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇంకా అందులోనే డస్ట్బిన్లో వేస్తూ ఉన్నాడు. ఇగో ఇలాంటి టిష్యూ ఇచ్చి ఆ టిష్యూ నోట్లో పెట్టేస్తున్నాడు. భలే హ్యాపీగా అనిపించిందండి. మోస్ట్లీ మేమైతే బయటికి వెళ్తే ఇంకా పిల్లలకైతే ఏది అడిగినా కొనిస్తామండి. ఎందుకులే ఇంకా వాళ్ళని బాధ పెట్టలేడంలే అనేసి మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం అన్నీ అంటే వాళ్ళు అడిగింది అయితే తీసిస్తూ ఉంటారు. ఇక్కడ నేను అదే టేస్ట్ చేద్దాము, ఐస్ క్రీమ్ ఇవ్వరా అంటే ఇవ్వట్లేదండి. ఇంకా మా హస్బెండ్కి ఇప్పు మళ్ళీ నీ కేఫ్సీ ఇస్తాను అది ఇద్దని చెప్తే అప్పుడు టేస్ట్ చేయడానికి ఇస్తున్నాడు. అంత పెద్ద ఐస్ క్రీమ్ తినడు కదండి. నార్మల్గా అయితే అంత తినడండి, తింటా తింటా అంటాడు కానీ అంత తినలేడు. సో కొంచెం ఐస్ క్రీమ్ నేను కొంచెం మా హస్బెండ్ ఇద్దరం తినేసాము. ఇంకా మా కోసం అయితే కేఎఫ్సీ తీసుకున్నామండి. మ్యాండేటరీగా మాల్కి వస్తే మాత్రం కేఎఫ్సీ తీసుకుంటాము. నేనేమో అప్పటికే వద్దనుకున్నాను, ఇంట్లో మటన్ ఉండిపోయింది వద్దులే అంటే ఇంకా మా హస్బెండ్ పర్లేదులే తిందాము అన్నారు. సో ఈ కేఎఫ్సీ తెచ్చుకున్నాము. నేనేమో ఇంకా ఎలాగో ఇప్పుడు మనం తెచ్చుకోలేదు అనుకోండి, తినము తెచ్చుకున్నాం కదా. సో బేసిక్గా నేనైతే ఇంకా ఫస్ట్ నేను తింటున్నాను ఈ లెగ్ పీస్లు. నార్మల్గా అయితే ఇంట్లో కర్రీ వండినప్పుడు అప్పుడైతే నాకు అంతగా నచ్చదండి, ఎక్కువ టేస్టీగా ఉండయి అనేసి. బట్ ఈ కేఎఫ్సీలో మాత్రం నేనే ఫస్ట్ తినేస్తున్నాను. మా హస్బెండ్ని లడ్డు బాబుని పట్టుకోమని చెప్పాను, నేనైతే ఇంకా ఫస్ట్ తినేసి అంటే ఇప్పుడు ఇది ఇలా అయిపోయిందండి. ఇద్దరు పిల్లలు అయిపోయాక ఫస్ట్ ఒకరు తినాలి, ఒకరు వెయిట్ చేయాలి, తర్వాత ఒకరు తినడం, అలా అయిపోయింది. కేఎఫ్సీ మాత్రం భలే టేస్టీగా ఉందండి. అదేంటో అండి, ఇంట్లో ఎంత బాగా చేసినా ఈ కేఎఫ్సీలు ఇలాంటివి మాత్రం భలే టేస్టీగా అనిపిస్తాయి కదా. ఇంకా ఋషికైతే ఇలాంటివి తినడనేసి నార్మల్గా ఒక చిన్న పాప్కార్న్ ఉంటుంది కదా, అది తీసేసుకున్నాము. ఇంకా నేనైతే ఇక్కడ శుభ్రంగా తినేసానండి. ఇంక ఇక్కడ ఇంత తిన్నాక ఇంకా నార్మల్గా నైట్ డిన్నర్ చేస్తామా, అందుకే అండి మా మటన్ కర్రీ అంతా మిగిలిపోయింది. అంటే ఇంకా దాన్ని అయితే నేనైతే ప్రజెంట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చూడాలి. అండ్ మండే, రేపు మార్నింగ్ అయితే మండే కదా, మా హస్బెండ్ కూడా తినరు. సో ఇంకేం చేస్తాము, కొంచెం చిన్నది తీసుకోవాల్సింది కేఎఫ్సీ. బట్ అక్కడైతే అన్నీ ఇవే ఉన్నాయండి, సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవాలంట. సో ఇంక ఇదే ఉంది కదా అనేసి అయితే ఇవి తీసుకున్నాము. ఈ పాప్కార్న్ మాత్రం భలే టేస్టీగా ఉందండి, అందుకే చిన్నదే తీసుకున్నాను. ఇంకా నేనేమో నార్మల్గా తినేసానా, మా హస్బెండ్ మా ఋషిబాబు అయితే ఆ సాస్ ప్యాకెట్లే తినేస్తారండి, ఎక్కువ సాస్ పెట్టేసుకొని తినేస్తారు. నేనేమో అంత సాస్ పెట్టుకొని తింటే ఆ ఫ్లేవర్ ఏం తెలుస్తుంది అని అడిగితే
ఇలానే బాగుంటుంది అనేసి అయితే తింటున్నారు. ఇంకా మా చిన్నోడు చూడండి, అక్కడ సోఫా ఉంటే అందులో కూర్చోబెట్టాము, వాడికి ఏం దొరుకుద్దా ఏం చేద్దామా అని చూస్తూ ఉంటాడండి. చూసారా, లడ్డు బాబు అంటే చాలు ఇలా ఇలా చూసేస్తాడండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నేను నిన్న ఒక రీల్ పెట్టాను కదా, ఆ రీల్కి అందరూ కామెంట్స్ పెట్టారు మంచి మంచిగా. అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే రీజన్ ఒక్కటే అండి, అంటే బోర్గా ఫీల్ అయిపోతారేమో, అంటే డైలీ వీడియోస్ పెడితే అనేసి అయితే అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలా లేదంటే ఒక వీక్లీ 2-3 వీడియోస్ పెట్టాలా అలా అనేసి అయితే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ బట్టి అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా అనేసి ఆలోచించేస్తాను. అండ్ వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయండి సడన్గా, నాకు అదే అర్థం కావట్లేదు వ్యూస్ ఎందుకు సడన్గా తగ్గిపోయాయి అనేసి. ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఒక్క ఫోటోనే తీస్తాననేసి ఇలా వీళ్ళని అయితే నిల్చోబెట్టానండి. కానీ మా పిల్లలతోనైతే పర్ఫెక్ట్ ఫోటో రాదేమో. ఇంక ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే నేనైతే కొంచెం రైస్ పెట్టాను, రుషికి పెరుగన్నం అలా తినిపిద్దాము అనేసి. ఇంక ఇక్కడ నేనైతే పీనట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి రేపటి కోసము. ఇక్కడ పెసరట్టు కోసం అయితే నానేసాను. ఇంకా రాగానే మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా, కిచెన్ క్లీన్ చేసుకోవడము, ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవడము, ఇంకా నా రొటీన్ పనులు అయితే నాకైతే స్టార్ట్ అయిపోయాయండి. మళ్ళీ మార్నింగ్ హడావిడి అవుతుంది కదా, సో ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవాళ డే మాత్రం చాలా హ్యాపీగా గడిచిందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారులేండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.